నమస్కారం. ఈ మధ్యకాలంలో ఈ కోవిడ్లో ఏం జరుగుతుందంటే మీరు మూడు బూస్టర్ డోసులు వేయించుకున్నారా లేదా, లేకపోతే మీ సివిల్ ఐడి మాకు పెట్టండి, మేము మీ చెక్ చేసి చెప్తాం, లేదా మీ సివిల్ ఐడి అప్డేట్ చేసుకున్నారా లేదా మీరు చెప్పండి అని చెప్పి ఎక్కువ కాల్స్ లేదా వాట్సాప్లో ఎక్కువ జరుగుతున్నాయి. ఇది అందరికీ తెలిసిందే, ఈ విషయాలు చాలా వార్తలు అన్నీ వచ్చాయి. కానీ ఈ మధ్యకాలంలో నాకు ఇద్దరు ముగ్గురు బాగా ఫోన్ చేశారు, ఇలా ఎవరో మూడు బూస్టర్ డోసుల గురించి నాకు ఫోన్ చేశారన్న, నేను వాళ్లకు సివిల్ ఐడి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చెప్పారు, దాంతో నేను ఓకే అనుకుని ఆ ఓటీపీతో సహా చెప్పాను, అకౌంట్లో ఉండే మొత్తం డబ్బులు లేపేశారు, శాలరీ మొత్తం జీరోగా లేపేశారన్న, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఫోన్ చేశారు. సో ఎందుకంటే ప్రాక్టికల్గా కొంతమంది ఇలాంటివి చెప్పినప్పుడు ఏమవుతుందంటే జనాల్లో అవేర్నెస్ కోసం ఇలాంటి వీడియోలు పెట్టడం ఆనవాయితీగా అయిపోయింది. సో కాబట్టి ఏంటంటే ఎవ్వరు కూడా వాట్సాప్లో వాటిలో ఫోన్ చేసి మీ సివిల్ ఐడి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని కానీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వమని ఎవ్వరు అడగరు. ఈవెన్ బ్యాంక్ వాళ్ళు కూడా మీకు జస్ట్ ఎస్ఎంఎస్ ఇస్తారు, బాబు నీ సివిల్ ఐడి ఏటీఎం మిషన్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోమని చెప్తారు, మాకు పంపించు మేము చేసేస్తామని చెప్పి ఎక్కడ చెప్పరు. సో ఇలాంటివి ఏమైనా ఉంటే ఒకవేళ నిజంగా ఇవ్వాలనుకున్నా కానీ ఇవ్వద్దు, మీ బ్రాంచ్కి వెళ్ళి చేసుకోండి మీకు కొంచెం అనుమానంగా ఉన్నప్పుడు. సో కాబట్టి ఒకవేళ ఇలాంటి పరిస్థితి జరిగితే ఏం చేయాలి అని అడిగే క్వశ్చన్కి ఏంటంటే, ఇలాంటి ఫ్రాడ్ జరిగినప్పుడు కువైట్లో అయితే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి మీకు వచ్చిన ఫోన్ కాల్ ఆ స్క్రీన్ షాట్లు అన్నీ తీసుకొని కేసు సబ్మిట్ చేయొచ్చు. సైబర్ క్రైమ్ వాళ్ళు దాని మీద విచారణ జరిపి మీకు వీలైనంతవరకు న్యాయం చేసే పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ సోషల్ మీడియాలో జరిగే అబ్యూజింగ్ గురించి కూడా మీరు చాలామంది కాల్స్ చేయడం అన్నమాట, తెలియకుండానే మన మీద కేసులు ఉండిపోవడము, ఎవరు పెట్టారో తెలియకపోవడం. ఏంటంటే సైబర్ క్రైమ్లో ఎవరినైనా మనం సోషల్ మీడియాలో అబ్యూజ్ చేసినప్పుడు కొంతమంది సైబర్ క్రైమ్లోకి వెళ్ళి కేసులు పెట్టినప్పుడు అవతల వాళ్ళ విషయాలను కూడా గోప్యంగా ఉంచుతారు. ఇది ఎలా ఉంటుందంటే నువ్వు రోడ్డు మీద వెళ్తా అంటే నీకు తెలియకుండా నీ ముఖం మీద ముసుగేసి టాప్ మన పేరు వెనక పక్క నుంచి కొట్టినట్టు ఉంటుంది అనమాట, ఎవరు కొట్టారో దేనికి చూసుకుంటే తెలియదు, అలా ఉంటుందన్నమాట. సో కాబట్టి సోషల్ మీడియా అబ్యూజింగ్కి కూడా సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా వాళ్ళు ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళ కేసుల్ని అబ్యూజింగ్ అంటే చేసిన తర్వాత ఆ వాళ్ళ కేసుల్ని అవతల వాళ్ళు ఎవరు పెట్టారో కూడా గోప్యంగా ఉంచుతారు. సో కాబట్టి ఇలాంటివి కూడా కొన్ని సమాజంలో ఎక్కువ జరుగుతున్నాయి. ఈ ఇలాంటి సైబర్ క్రైమ్లు ఎవరినైనా అబ్యూజింగ్ చేసిన కేసుల్లో మీకు అకామాలు తగలకపోతే మీరు తన్ఫీజుల అకామ్లోకి వెళ్ళి ఆ కోర్టుకు సంబంధించిన పేపర్లు ఏ ఉంటాయో అక్కడికి వెళ్ళి కోర్టులో ఒక రుసుము కడితే అకామా రెన్యువల్ చేసుకునే దానికి అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ కోర్టు కేసులకు వాయిదాలు మూడు వాయిదాలకు కానీ మనం అటెండ్ అవ్వకపోతే మన మీద అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అవతల వాళ్ళు కేసు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మన దగ్గర ఫోన్కి ఎస్ఎంఎస్లు రావు కాబట్టి మూడు కేసులు మనం మూడు వాయిదాలకు వెళ్ళకపోతే ఆటోమేటిక్గా మన మీద అరెస్ట్ వారెంట్ జారీ అవుతుంది. ఇవన్నీ తెలియక కొంతమంది తీరా ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు లేదా జవాజాత్కి వెళ్ళినప్పుడు బయటపడుతున్నాయి. కాబట్టి దయచేసి ఎవరైనా ఇలాంటి సోషల్ మీడియా అబ్యూజింగ్కి పాల్పడే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఒక మనవి.